ఫ్రెండ్స్ అందరికి. సో ఫ్రెండ్స్, తొందరలోనే మనకు కొత్త సీజన్ స్టార్ట్ అవబోతుంది కదా. సో ఈ సీజన్ వచ్చేసి ఎప్పుడు ఎండ్ అవబోతుంది అండ్ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలానే నెక్స్ట్ సీజన్ లో మీ టైర్స్ డ్రాప్ అయ్యాక నెక్స్ట్ సీజన్ లో ఏ టైర్ కి రీసెట్ అవుతుందో, ఇంకా BGMI కి 1.8 అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ సీజన్ యొక్క ఎండ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు ఆల్రెడీ ఆర్పీలో మెన్షన్ చేశారు 17/1 అని. అంటే ఈ మంత్ 17th వరకు మనకు ఈ సీజన్ అయితే నడుస్తుంది అండ్ టైమింగ్స్ వచ్చేసి 17th మిడ్నైట్ 5:30 అంటే 18th మార్నింగ్ 5:30 ఉంటుంది కదా. సో అప్పటి వరకు ఈ సీజన్ రన్ అవుతుంది. కాబట్టి మీలో ఇంకెవరైనా ర్యాంక్ పూజ చేయకపోతే 17th మిడ్నైట్ 5:30 వరకు అయితే చేయొచ్చు. 17th మిడ్నైట్ 5:30 అంటే 18th మార్నింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీజన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 18th మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మంత్ 6 ఆర్పీ కూడా 18th మార్నింగ్ 5:30 వరకు ఉంటుంది అండ్ 5:30 నుంచి 7:30 వరకు ఆర్పీ అనేది లాక్ పడిపోయి ఉంటుంది. అండ్ దాని తర్వాత 18th మార్నింగ్ 7:30కి మంత్ 7 ఆర్పీ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టైర్ రీసెట్ గురించి చూసుకున్నట్లయితే, ఒకవేళ మీరు బ్రాంజ్ సిల్వర్ లో ఉంటే మీ టైర్ అనేది డ్రాప్ అవ్వదన్నమాట, సేమ్ అదే టైర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సీజన్ లో ఒకవేళ మీరు గోల్డ్ 2, 3, 4, 5 లో ఉన్నట్లయితే నెక్స్ట్ సీజన్ లో గోల్డ్ 5 కి అయితే పడిపోతారు. అండ్ దాని తర్వాత ఒకవేళ మీరు ప్లాటినం 4, 5 అండ్ గోల్డ్ 1 లో ఉన్నట్లయితే నెక్స్ట్ సీజన్ గోల్డ్ 4 కి అయితే పడిపోతారు. అండ్ నెక్స్ట్ మీరు ప్లాటినం 1, 2, 3 లో ఉంటే గోల్డ్ 3 కి అయితే పడిపోతారు. అండ్ దాని తర్వాత ఒకవేళ మీరు ఈ సీజన్ లో డైమండ్ 3, 4, 5 లో ఉన్నట్లయితే నెక్స్ట్ మీరు గోల్డ్ 2 కి డ్రాప్ అయిపోతారు. అండ్ ఒకవేళ డైమండ్ 1 or 2 లో ఉంటే గోల్డ్ 1 లోకి వచ్చేస్తారు. నెక్స్ట్ మీరు క్రౌన్ 4 or 5 లో ఉంటే ప్లాటినం 5 కి అయితే డ్రాప్ అయిపోతారు. అండ్ ఒకవేళ క్రౌన్ 2 or 3 లో ఉంటే ప్లాటినం 4 లోకి డ్రాప్ అవుతారు. అండ్ నెక్స్ట్ క్రౌన్ 1 లో ఉన్నట్లయితే ప్లాటినం 3 లోకి డ్రాప్ అవుతారు. అండ్ ఇప్పుడు మనం ఏస్ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒకవేళ మీరు ఏస్ ఇంకా ఏస్ మాస్టర్ లో 4800 పాయింట్స్ వరకు ఉంటే మీరు ప్లాటినం 2 లోకి అయితే డ్రాప్ అవుతారు. అంటే ఏస్ మాస్టర్ వచ్చేసి 4700 పాయింట్స్ కి స్టార్ట్ అవుతుంది. సో ఏస్ ఇంకా ఏస్ మాస్టర్ లో ఫస్ట్ 100 పాయింట్స్ లో ఉన్నట్లయితే ప్లాటినం 2 లోకి వచ్చేస్తారు. అండ్ ఫైనల్ గా మీరు ఏస్ మాస్టర్ లో 4800 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్న, ఏస్ డామినేటర్ లో ఉన్న, కాంకరర్ లో ఉన్న ప్లాటినం 1 లోకి డ్రాప్ అయిపోతారు. సో ఇంతే అనమాట టైర్ డ్రాప్ సిస్టమ్ గురించి. అండ్ BGMI కి 1.8 అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, మనకు లాస్ట్ 2 సీజన్స్ నుంచి BGMI వాళ్ళు అయితే అప్డేట్ అనేది లేట్ గా ఇస్తున్నారు. ఎందుకంటే పబ్జి మొబైల్ వాళ్ళు BGMI కి డేటా ఫైల్స్ అనేవి కొంచెం లేట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ లాస్ట్ 2 సీజన్స్ లో మనం గమనించినట్లయితే అప్డేట్ అనేది ఆర్పీ యొక్క ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో ఆ రోజు నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అందరికి ఇచ్చేస్తాడు. సో ఈసారి కూడా సేమ్ టు సేమ్ అలాగనే జరుగుతుంది అనమాట. కాబట్టి BGMI కూడా 17th or 18th కి అప్డేట్ వస్తుంది. కానీ ఈసారి మాత్రం అప్డేట్ వచ్చేసి 17th కంటే ముందే రావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే పబ్జి వాళ్ళకి అఫీషియల్ గా 12th కి అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మాక్సిమం 4 డేస్ కంటే ఎక్కువ తీసుకోరు BGMI వాళ్ళు. కాబట్టి మేబీ 16th కి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా సరే 16th, 17th, 18th ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు అప్డేట్. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అంటే మనం అయితే చెప్పలేము అనమాట. సో గైస్, ఈ వీడియో చేసి ఇంతే అనమాట. ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.